వెల్కమ్ బ్యాక్. జూన్ మూడో వారంలో కూడా వర్షాల జాడ లేకపోవడం, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపడం లేదు. మండు టెండర్లో దశాబ్ది ఉత్సవాలని, విద్యా దినోత్సవమని, విద్యార్థులు ర్యాలీలు తీస్తామనడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. మండుతున్న ఎండలకు భయపడి తమ పిల్లలను పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. వడగాడుపులకు, తీవ్ర ఎండలకు భయపడి పాఠశాలకు రావాలంటే జడుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న పరిస్థితిని ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన మల్టీపర్పస్ హై స్కూల్లో ఇక్కడ టీచర్లను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ప్రారంభ రోజు కూడా 10 మంది విద్యార్థులు రాలే. ఎండల తీవ్రత మూలంగా తరగతి గదిలో కూర్చోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాస్తవంగా పాఠశాలకు హాస్టల్ విద్యార్థులు వస్తారు, వాళ్ళు కూడా హాస్టల్ నుంచి ఇక్కడ రావాలన్న ఒక ప్రాబ్లం ఏర్పడ్డది. వేడి ఎక్కువ ఉండడం మూలంగా ఈ పాఠశాలలో కొన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం ఉండే. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఇతర రాష్ట్రాలలో పాఠశాలల సెలవులు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్లో ఉదయం పూట 7:30 నుంచి 11 గంటలకు సెలవులు పాఠశాల నడిపిస్తూ ఉన్నారు. అందుకే సెలవులు పొడిగించకుండా కనీసం ఉదయం పూట పాఠశాల నడిపిస్తే బాగుంటుంది. 25% కూడా విద్యార్థులు పాఠశాలకు రావడం లేదు. సో ప్రభుత్వం మిట్ట మధ్యాహ్నం అయితే రోడ్ల మీద ప్రజలు కనిపించని పరిస్థితి ఉంది, రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో రేపు విద్యా దినోత్సవం పెట్టి ర్యాలీలు తీయడము, ఇటువంటి చేయడం అనేది ఎట్లా చూద్దాం? ప్రభుత్వ విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ప్రభుత్వ విద్యాశాఖను ఏ విధంగా నిర్వహిస్తుందో, మీ విద్యాశాఖను పటిష్టం చేసే ప్రయత్నం చేయాలి. కానీ విద్యార్థులను మాత్రం ఈ ఎండలో బయట దింపడం సరైనది కాదు. తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు, సార్ మరి ఇది ఎట్లా దింపుతుంది సార్ ఎండలని చెప్పే విషయం అంటూ ఉన్నారు. మధ్యాహ్నం పూట కాదు, ఉదయం పూట ప్రేయర్లో కూడా పిల్లలు పడిపోతున్నారు. పరిస్థితి ఏంటంటే ఎండ వేడికి తట్టుకోలేక మధ్యాహ్నం పూట కూడా బెంచ్లో పడుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఈ వేడికి తట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. విద్యార్థుల ర్యాలీల ద్వారానే ఏదో గొప్ప ప్రతిష్ట వస్తానికి సరైనది కాదు. ఇప్పుడు హాస్టల్ ఒక దగ్గర, స్కూల్ ఒక దగ్గర, మా పిల్లలు రావాలంటే కూడా ఎండకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో బస్ సౌకర్యం అన్నా చేయాలి. ఇంకొకటి, 4 రోజులు పొడిగించాలి సెలవులని. చాలా ఇప్పుడు మేము కూడా మధ్యతరగతి వాళ్ళం, హాస్పిటల్లో పెట్టాలంటే పెట్టలేము. పెద్దవాళ్ళమే ఇవాళ హాస్పిటల్లో పడిపోతున్నాం ఎండలకి. అందుకని 4 రోజులు పొడిగిస్తేనే బాగుంటుందని మా ఆలోచన సార్. రేపు ప్రభుత్వం విద్యా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి ఉంది. ఎండలు మాత్రం 40 డిగ్రీల పైన కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకే ఎండ మండుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లలను ఎండలలో తింపడం ఎట్లా చూడొచ్చు? వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అయినా తల్లిదండ్రులు ఉన్నోళ్ళందరికీ ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి ఎండలు పెద్దవాళ్ళకే చాలా ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి వాళ్ళకు జాగ్రత్త ఉండేటట్టు చూసుకొని వడగాడుపులు వీస్తుండడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇట్లాంటి వాటిని రద్దు చేసుకొని నీడ సమయంలో, ఎండలేని సమయంలో ఈ కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఇక్కడ ఉండాలంటేనే పరిస్థితి తీవ్రమైన ఆగమైన పరిస్థితి కనిపిస్తుంది. సో విద్యార్థులకు ఎట్లాంటి ఉపశమనం కలిగించే చర్యలు కూడా లేకపోవడంతో ఈ ఎండల తీవ్రత వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని చెప్పి పరిస్థితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులైనా సరే విద్యార్థులు మాత్రం బడికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఆషాఢం వచ్చినప్పటికీ ఎండలు మండుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం 30% మంది విద్యార్థులు మాత్రమే బడులకు వస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో మళ్లీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే జూన్ 12వ తేదీ నుంచి విద్యార్థులు వస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం జూన్ 1వ తేదీ నుంచే పాఠశాలలకు వస్తున్నారు. ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉపాధ్యాయులను కూడా ఫుల్గా ఇన్వాల్వ్ చేసి ఇక్కడ కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే జూన్ 12 నుంచి విద్యార్థులు వస్తున్నప్పటికీ ఎండలు, ఏదైతే ఎండాకాలంలో ఉండాల్సిన ఎండలు, మేలో ఏప్రిల్లో ఉండాల్సిన ఎండలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ వేడి మొత్తం జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. కనుక విద్యార్థులు పాఠశాలల పట్ల అంటే సుముఖత వ్యక్తం చేయడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాఠశాలకు విద్యార్థులను పంపించడం లేదు. మొత్తంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకున్నట్లయితే దాదాపు 3200 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 240,000 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా కేవలం అంటే మొదటి వారంలో 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మనం అటెండెన్స్ తీసుకున్నట్లయితే కేవలం 30 నుంచి 40% మంది విద్యార్థులు మాత్రమే అక్కడ అటెండ్ అయిన పరిస్థితి. మిగతా విద్యార్థులు
ఎండల వల్ల కావొచ్చు ఇతర కారణాల వల్ల కావొచ్చు పాఠశాలలకు పంపించేందుకు మాత్రం తల్లిదండ్రులు ఇష్టపడలేదు ఎండల తీవ్రతనే అత్యధికంగా ఉంది దాదాపు ప్రతిరోజు మనం చూస్తే 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఈ ఎండవేడి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు వస్తున్నారు కానీ విద్యార్థులు రాని పరిస్థితి ఉంది అయితే ఇవాళ కొంచెం ఎండలు కాస్త తగ్గుముఖ పట్టడంతో దాదాపు ప్రతి పాఠశాలలో మనం తీసుకున్నట్లయితే 60% అటెండెన్స్ మనకు నమోదవుతుంది కేవలం లాస్ట్ వీక్ తీసుకుంటే 30 నుంచి 40% మంది అటెండెన్స్ నమోదవగా ఇప్పుడు 60% అటెండెన్స్ నమోదవుతుంది పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేందుకు ఇక్కడ మనకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైమరీ స్కూల్ ఉంది అదే విధంగా హై స్కూల్ ఉంది ముందుగా ప్రైమరీ స్కూల్ సార్ చిన్న పిల్లలు ఎండల్లో చాలా మంది రాలేదు లాస్ట్ టైం లాస్ట్ వీక్ ఎట్లా గడిచింది సార్ పిల్లల అటెండెన్స్ ఎట్లా ఉండింది లాస్ట్ వీక్ దాదాపుగా 20-30-40% మధ్యలోనే ఉండేది ఇప్పుడు ఈ రోజు 60% అటెండెన్స్ అయ్యింది చిన్న పిల్లలు కాబట్టి చాలా ఇబ్బందిగానే ఉంది సార్ ఉదయం 10 గంటల వరకు ప్రశాంతంగా ఉంటుంది కానీ తర్వాత చాలా ఉక్కపోతతో చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ రకంగా అయితే పిల్లల అటెండెన్స్ అందుకే తగ్గిందని భావిస్తున్నాం సార్ ఈ రోజు నుంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎండల వల్ల ఉక్కపోత అంటే పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం ఫ్యాన్లు లేకపోవడం ఇట్లాంటి పరిస్థితుల వల్ల కూడా పిల్లలు కాలేజ్ స్కూల్కు రాని పరిస్థితి ఉంది అయితే హై స్కూల్లో విద్యార్థులు వేరే ఉంటుంది హై స్కూల్లో పరిస్థితి ఎట్లా ఉంది సార్ హై స్కూల్ విద్యార్థులు ఎట్లా వస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ అల్పాహారం కానీ అట్లాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు కామన్గా మొదటి వారం తక్కువగానే ఉంటుందండి మొదటి వారం అటెండెన్స్ ఏ సంవత్సరం అయితే తక్కువగానే ఉంటుంది ఈసారి ఎండలు ఉన్నందువల్ల మరింత తక్కువగా ఉంది అయితే ఈరోజు నుంచి పికప్ అయ్యారు పిల్లలు అంటే టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కానీ యూనిఫామ్స్ ఇస్తామని చెప్పడం కానీ క్లాసులు రెగ్యులర్గా స్టార్ట్ కావడం కానీ ఈరోజు నుంచి వచ్చిందండి ఈరోజు బాగానే వచ్చి 60% దాకా వచ్చిండ్రు ఇంకా ఫ్యాన్లు అవి అంటే మాకు వసతులు బాగానే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు నా ఉద్దేశంలో పిల్లలు బయట ఉండడం కంటే స్కూల్లో ఉండమే సేఫ్ ఈ ఉద్దేశంతో కూడా మేము పిల్లలకు రకరకాలుగా నచ్చి చెప్తున్నాము ఈరోజు నుంచి మెరుగుపడిందండి ఇంకా రేపటి నుంచి కూడా ఇంకా మెరుగుపడుతుంది మొత్తం మీద అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి సార్ అంటే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి గత వారం నుంచి ఎంతమంది అడ్మిట్ అయ్యారు సార్ ఆరో తరగతిలో 24 అంటే పోయినసారి కంటే మెరుగే పిల్లలకు కావాల్సిన వసతులు అన్ని ఏర్పాట్లు వసతులు ఎట్లా ఉన్నాయి సార్ అల్పాహారం ఇంకా స్టార్ట్ కాలేదండి మధ్యాహ్న భోజనం నడుస్తుంది యూనిఫామ్స్ ఒక 2 రోజులు వస్తాయని చెప్పినారు టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ఇచ్చేసాము నోట్బుక్స్ కూడా వస్తాయండి ఈ ఎండల వల్ల తీసుకోవాల్సిన ఎండలకు తీసుకోవాల్సిన చర్యల గురించి పిల్లలకు ఏమైనా అవగాహన ఉంటుందా మీరేమైనా చెప్తున్నారా సార్ స్పెషల్గా ప్రేయర్లో చెప్తాము క్లాస్లో కూడా సబ్జెక్ట్ టీచర్ చెప్తారు ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలి జాగ్రత్త ఏంటి టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది ప్రమాదాల నివారణ ప్రథమ చికిత్సలో టాపిక్ కూడా ఉంది చెప్తారండి ఖచ్చితంగా గత వారం ఏదైతే పాఠశాల అప్పుడప్పుడే ప్రారంభమైన ప్రతిసారి కూడా 30-40% అటెండెన్స్ మాత్రమే ఉంటుంది కానీ ఈసారి ఎండల వల్ల ఇంకా తక్కువ అటెండెన్స్ నమోదైంది అయితే ఇవాళ నుంచి కాస్త మెరుగైన అటెండెన్స్ కనిపిస్తుంది 60-65% మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది విడుదల సంతోషం.